ఎందుకంటే మనకు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా పర్సనల్ గాను లేకపోతే నాకు మీకు ఈ సభలో ఉన్న వాళ్ళకి పర్సనల్ గా ఇబ్బందులు సృష్టిస్తే పర్వాలేదు అధ్యక్ష. ఆ లాపేది ఏం బిల్లులు అధ్యక్ష, ఎస్సీ ఎస్టీలని వాళ్ళకి సపరేట్ కార్పొరేషన్ పంపిస్తే కమిషన్ మీద పంపిస్తే ఆ బిల్లులు ఆపేస్తారు అధ్యక్ష. ఇంగ్లీష్ మీడియం పిల్లలు బడులకు వెళ్ళి ఎవరు అధ్యక్ష వెళ్ళేది గవర్నమెంట్ స్కూల్స్ కి? పేద పిల్లలు అధ్యక్ష, బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, దళితులు, అట్లాగే ఆర్థికంగా డబ్బులు లేనటువంటి పిల్లలు ఇంగ్లీష్ మీడియంకి వెళ్తారు అధ్యక్ష, గవర్నమెంట్ స్కూల్స్ కి వెళ్తారు. అక్కడ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తే ఆపేస్తారు, ఎస్సీ ఎస్టీల బిల్లు వెళ్తే ఆపుతారు, ఇది ఆపుతారు. ఇప్పుడు ఏమవుతారు అధ్యక్ష, రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే ఎన్నిసార్లు చెప్పినా ఎంతమంది చెప్పినా మాటలకే పరిమితం అవుతుంది. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే అధికారం కూడా వికేంద్రీకరణ జరగాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచించి అనేక కమిటీలు వేసి అంతకుముందు ఇచ్చినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఇచ్చినటువంటి కమిటీలు అవన్నీ కూడా పరిశీలించి ఆయన అంత ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఈ సభలో తీర్మానం చేశాం అధ్యక్ష, దీని మీద బిల్లు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. అయినా కూడా దొడ్డిదారిగాను దొంగదారిలోను ఎందుకు వెళ్ళ వాళ్ళకి తెలియదు, మాకు తెలియదు అధ్యక్ష 30-40 మంది అక్కడ ఉన్నారని. అయినా కూడా అక్కడ ఉన్నాళ్ళు కూడా చర్చించాలి, దీని మీద చర్చ జరగాలి. మనం ధైర్యంగానే ముందుకు అడుగేద్దాం అని చెప్పి ఆయన ఇక్కడ బిల్లు ప్రవేశపెట్టి ఇక్కడ ఇంతమందితో చర్చించి అక్కడ పంపిస్తే ఏం చేస్తారు అధ్యక్ష? రాజకీయ కోణం తప్పించి ప్రజల గురించి ఆలోచించేటువంటి పని లేదు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు వచ్చి అక్కడ కూర్చుంటాడు, సిగ్గు సార్ అని ఉంది అధ్యక్ష. మనిషి జన్మ ఎత్తింది దేనికి అధ్యక్ష? పని వచ్చి నువ్వు 4 గంటలు కూర్చున్నాడు, దేనికి కూర్చున్నావు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర, రాయలసీమ, వెనకబడినటువంటి ప్రాంతాల అభివృద్ధి కోసం నువ్వు ఏమైనా కష్టపడి ఎక్కి 4 గంటలు కూర్చున్నావు అంటే అర్థం బద్ధం ఉంది. వచ్చి సిగ్గు శారం లేకుండా అక్కడ కూర్చొని అక్కడి నుంచి సైకిల్ చేసి డైరెక్షన్ ఎత్తాడు. కనీసం సంస్కార్ ఈయన చెప్తాడు అధ్యక్ష. ఎవరు? రామకృష్ణుడు గారు ప్రెస్ లో చెబుతున్నాడు, మంత్రులు తాగేశారు, జరదాలు నవ్వులేశారు, ఈయనకి వాసన వచ్చిందంట అధ్యక్ష. మరి ఈ సభకే ఆ సభకే మంత్రులు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాం పొద్దు నుంచి. మరి ఈ సభలో ఎవరికి వాసన రాదు, ఆ సభలో ఎందుకు వచ్చింది అధ్యక్ష? అదేవిధంగా అధ్యక్ష మాకు కూడా లైట్ గా అనిపించింది అధ్యక్ష. ఇప్పుడు మధ్యాహ్నం నుంచి చంద్రబాబు నాయుడు, వాళ్ళ బామ్మర్ది, వీళ్ళందరూ పైకి ఎక్కినాక కొద్దిగా ముందు వాసన లాగా అనిపించింది అధ్యక్ష మాకు కూడా. కాబట్టి మా చంద్రబాబు నాయుడు గారు తాగి వచ్చాడో లేకపోతే ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు తాగి వచ్చాడో, రామకృష్ణ గారు ఆయన బ్రీతన్ పెట్టి ముందు వాళ్ళని చెక్ చేసుకున్నాం అండి అధ్యక్ష, అభ్యంతరం లేదు. అధ్యక్ష నేను ఒకటి చెప్తున్నా అధ్యక్ష, యనమగల రామకృష్ణుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా మాకు సలహాలు ఇవ్వటం ఏంటి అధ్యక్ష? ఎంత దగ్గరంగా ఉండదు అధ్యక్ష. యనమగల రామకృష్ణుడు గారు పేరు ఎత్తితే ఇంటర్వారాలు వెళ్ళిపోతే కదా అధ్యక్ష గుర్తొచ్చేది. చంద్రబాబు నాయుడు ఆ రోజు ఇటువంటి వ్యక్తులు ఎందుకు పెట్టుకున్నాడు అధ్యక్ష? వెన్నుపోటు పోస్తాడు, ఎట్ట కావాలంటే అట్ట మార్చుకుంటారు బుక్కులు, మనకి ఎట్ట కావాలంటే అట్ట చేసుకుంటారని పెట్టుకున్నారు అధ్యక్ష. అటువంటి నీచాతి నీతిని ఈరోజు సభలో పెట్టుకుని ఆయన నిన్న ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పోడిచాడు అధ్యక్ష. రాజ్యాంగంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి వెన్నుపోటు పోడిచాడు అధ్యక్ష.